మిస్టర్ ఆర్థిమెడిస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీంతిపురంలో భద్రత మరియు ఇతర ప్రొడక్ట్స్ వరకు ప్రతిపాదించారు. ఈ ప్రజా పర్యావరణ శాఖలకు అధ్యక్షత వహించడానికి మన జిల్లా రెవెన్యూ అధికారి గారైన శ్రీ జె ఉదయ భాస్కర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ పర్యావరణ ప్రజాప్రయ శాఖకు వచ్చినటువంటి జగ్గేపేట మండలంలోని పోచంపల్లి, ధర్మారప్పపాడు తండ, చిన్నకల్లు, వేదాద్రి, జయంతిపురం, గౌరవరం, కౌతువారి అగ్రహారంల ప్రజలకు మిస్టర్స్ ఆర్కిమిడిస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యాజమాన్యానికి మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు, పత్రికా విలేకరులకు, జిల్లా యంత్రాంగం తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ పర్యావరణ ప్రజాప్రయ సేకరణ జరగడానికి కారణం ఏమిటంటే కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటన నెంబర్ ఎస్ఓ నెంబరు 15/33 తేదీ 14/9/2000 ప్రకారం కొన్ని పరిశ్రమలు షెడ్యూల్ ఏలోను, మరికొన్ని పరిశ్రమలు షెడ్యూల్ బీలోను పొందుపరిచినారు. ఈ షెడ్యూల్ పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు చేయటకు లేదా విస్తరించుటకు కేంద్ర పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఈ ప్రజాప్రయ సేకరణలో ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అన్ని పరిగణలో తీసుకుంటారు. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా మిస్టర్ ఆర్కిమిడిస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వే నెంబర్ 108/109లో జయంతిపురం గ్రామంలో జగ్గేపేట మండలంలో బల్బ్రగ్ మరియు ఇంటర్మీడియట్ తయారీ పరిశ్రమను నెలకొల్పుటకు ప్రతిపాదనలు చేసి కేంద్ర పర్యావరణ మరియు అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి కోరారు. ఈ ప్రతిపాదన ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27 రకాల బల్క్ డ్రగ్స్ మరియు ఇంటర్మీడియట్స్ నెలకు 115 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఈ ప్రజాప్రయ సేకరణ ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రతిపాదన ప్రాజెక్టు వరకు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని కొరకు సర్వే నెంబరు 108/109 జయంతిపురం గ్రామం శివారైనటువంటి ఈ ప్రదేశంలో 11.62 ఎకరాల భూమిని ఉపయోగిస్తారు. కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ ప్రతిపాదిత 27 రకాల బల్క్ డ్రగ్స్ మరియు ఇంటర్మీడియట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క వివరములను సెప్టెంబర్ 27వ తేదీన హాన్స్ ఇండియా మరియు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించాం. అలాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు యొక్క వివరములతో పాటు పర్యావరణ ప్రణాళిక మరియు పరిరక్షించు సంగ్రహ నివేదికలను ప్రజలు చూచుటకు ఎక్కడ లభ్యమవుతాయో కూడా ప్రచురించాం. ఆ ప్రకారంగా ఈ నివేదికలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం మచిలీపట్నంలోను, ముఖ్య కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం జిల్లా పరిషత్ మచిలీపట్నంలోను, జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల శాఖ విజయవాడలోను, మెంబర్ సెక్రటరీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలం విజయవాడ